దొంగ కేసులు పెట్టారు వాళ్ళందరూ వదిలిపెట్టదలుచుకో వాళ్ళందరూ అన్నట్టేనే ఇక్కడ మేము పోరాడితే గట్టిగుండే పేరుల దగ్గర రికమెండేషన్ చేస్తా చేసుకుంటారు నేను ఇటు పేరు రాసుకో ఈ పాదయాత్రలో కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి నన్ను గాని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళెవరు నేను వదిలిపెట్టా నేను ఎవరు నో డౌట్ రైట్ టైంలో చెప్తాను దానికి పుస్తకం అవసరం దానికి ఇది జాగ్రత్త 173 రోజులు నడిచినప్పుడు ప్రజల్లో మమేక్యం అవుతున్నా దాంతో పాటు ఎప్పుడు లేని విధంగా నాయకులు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కూడా తలగదు మీరు పాదయాత్ర వన్ పార్టీ చూశారు రెండో పార్టీ మీకు కంపట్ల మీరు చూపించారు ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత మేమందరం సరదా కూర్చుంటాం నాయకులందరం దాదాపు గంట గంటన్నర ఉచ్చపాటి డిస్కషన్ చేస్తాం దాంట్లో గతంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన ప్రజలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది మన నాయకులకి కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ మేము ఓపెన్గా డిస్కస్ చేయాలి ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు బాగా పనిచేయట్లేదు అని చూస్తాం అరే దర్శిలో మాకు ఇన్ఛార్జ్ కూడా లేకపోతే మండల్ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంత అద్భుతంగా చేశారు అటీస్ తెలుగుదేశం పార్టీ అండి వాళ్ళు నేనంటే మర్చిపోతాను ప్రసక్తి అప్రాపరేట్ టైంలో చెప్తానన్నారు మీరు పాలిచ్చే ఆవుని ఎక్కువ పాలు ఇవ్వమని కోరినట్టుంది ఆవిడ డిమాండ్ చేసినట్టు తన్నే దున్నపోతే ఎవడు వెళ్ళట్లేదండి ఎందుకంటే దున్నపోతూ తంతుందని తెలుసు మీ అందరికీ ఎందుకు లేదు అందువల్ల కంటారు ఇదే ప్రశ్నలు మీరు అధికార పార్టీని అడగరు మా మంగళగిరి మీడియాలేమో కరకటి కమలాస్తుని అడగరు అది నాకున్న ఇబ్బంది కానీ నన్ను అన్నీ ప్రశ్నలు అడుగుతారు దయచేసి మీరు ఎమ్మెల్యే గారు ఓకేనా నీకేమైనా ప్రశ్నలే 15 అంటే మళ్ళీ 18 కోటికి రావాల్సి వస్తుందేమో సో 15, 16, 17 హలో లోకేష్ ఉంటుంది అంటే యూత్ తిరుపతిలో ఎట్లయితే యూత్ సదస్సు పెట్టి యువత సమస్యల గురించి నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పాను అలాంటి సదస్సు పెట్టాలని దాని తర్వాత మళ్ళీ ఒక రోజు పాదయాత్ర ఉంటుంది ఇంకా దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని మనల్ని ఇంకా ప్లాన్ చేస్తున్నాం మధ్యలో ఒక రోజు బైక్ రాబోతుంది కోర్టు పని పడేదట్టు మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఒక రోజు కోర్టు పని ఇంక ముగ్గురు పని అంటే గతంలో వేసింది అనుకోకుండా ఈ టైంలో పడింది వర్షం సార్ నేను 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వ్యాపారం ఎట్లా సమర్థవంతంగా నడిపించాలని దానికోసం చేశాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి నేరుగా తెలుసుకునే దానికి వాళ్ళతో మాట్లాడడానికి పాదయాత్ర అనేది మస్ట్ ఇన్స్ట్రుమెంట్ కంపల్సరీ 173 రోజుల పాదయాత్రలో అసలు ఇంత డీటెయిల్గా సమస్యలు నేరుగా ఎప్పుడు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకున్నా ప్రజలకి దగ్గర చిన్న చిన్న కార్మికుల దగ్గర నుంచి స్కూటర్ మెకానిక్స్ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉప్పు రైతులు ఆక్వర్ రైతులు హార్టికల్చర్ రైతులు వారి రైతులు మధ్యతరగతి కుటుంబం కుటుంబాలు చిరు వ్యాపారస్తులు బడుగు బలహీన వర్గాలు అగ్రకులస్తులు అందరినీ కలుసు అదొక అందరినీ కవర్ చేసి ఇప్పటికే కవర్ అయిపోయింది దీంతో చాలా దగ్గరగా సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చింది అదేవిధంగా ప్రాంతాలు వారిగా అంటే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే నంద్యాలకి మంచి ఇరిగేషన్ కర్నూలుకి ప్రకాశం చూస్తే ఈస్టర్న్ బాగుంది వెస్టర్న్లో ఇరిగేషన్ సేమ్ థింగ్ గుంటూరు వెస్టర్న్ బెల్ట్ కొంచెం ఇబ్బందికరం ఇవన్నీ నేరుగా నేను గతంలో తెలుసు చూశాను సో నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ప్రాజెక్టులు ఎట్లా నిర్మించాలి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు తాగునీరు ఇప్పుడు కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కూడా అందుకే నేను పోరాడి భవిష్యత్తు గ్యారంటీలో పెట్టాను మేము పెట్టాం రేపు అధికారులకు వచ్చిన తర్వాత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా పేద ప్రజలకు అందిస్తాం ప్రజలు సార్ ప్రజలందరికీ అందిస్తాం సో నేరుగా తెలుసుకోగలుగుతున్నా అది మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవాలి సో అసలు ఉప్పు రైతులు ఉన్నారని నాకు వాస్తవం నాకు తెలియదు
నేను ఓపెన్ నాకు తెలియకపోతే తెలియదు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు రైతులు ఉన్నారు నాకు తెలియదు ఎందుకంటే 80% గుజరాత్ 15% తమిళనాడు ఆ 5% ఆంధ్రాలో ఉన్న ఉప్పు రైతులు ఉన్నారు నాకు తెలియదు తెలుసుకో వాళ్ళ సమస్యలు నేను తెలుసుకో అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉప్పు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని నాకు అవగాహన వచ్చింది ఇట్లా రైతుల సమస్యలు తెలుసు చిన్న చిన్న మైన్ ఓనర్ సమస్య తెలుసు ఈ ఫ్యాక్టరీలు అంటే గ్రనైట్ కట్టింగ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు ఓనర్ సమస్యలు తెలుసుకోండి ఇట్లా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోండి అన్ని వర్గాలని కలిసి అవకాశం వచ్చింది నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం సో ఒక మాటలో చెప్పాలంటే వాస్తవంగా నాకు అసలు ఇప్పటివరకు నడిచిన ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్య పైన చాలా అవగాహన వచ్చింది సో భవిష్యత్తు కార్యాచరణ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా ఉండాలనే దాంట్లో నేను చాలా కీలకమైన పాత్ర వహించాలని నిర్ణయించాను మీడియా మిత్రులందరూ హ్యాపీ మళ్ళీ నా ప్రశ్న సమాధానం చెప్పలేదు బాబు గుడ్